ఆరువైశ్య మహాసభ ఎన్నికల్లో ఉన్నాము. గుమ్మడివల్లి శ్రీనివాస్ గారు కంటెస్టెడ్ క్యాండిడేట్, ముగ్గురు ఉన్న ముగ్గురు అభ్యర్థిలో. సార్ చెప్పండి, గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? జై వాసవి, జై ఆర్యవేశ. ఈరోజు మరి కమ్మనగర్ ఆర్యవేశ మహాసభ మరి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు ముగ్గురు క్యాండిడేట్ ఉన్నాం. బ్యాలెట్ నెంబర్ 1 గుమ్మడివల్లి శ్రీనివాస్, 2 ఉపేందరు, 3 వీరవేలు రాజేష్ గారు. ఈరోజు మేము చేసే 2022-24, 2024 కూడా నేను ఆర్గనైజ్ సెక్రటరీ చేశాను. 2022-24 సెక్రటరీగా చేసి ఉంటుంది. మేము అనేక సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చేసి ఉన్నాము. మరి మ్యారేడీలకు, బర్త్డేలకు మరి వారికి విషయం చెప్పి వారి దాతల సహకారంతో 700 కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. అంటే సుమారుగా 23 లక్షల రూపాయల మరి నిరుపేదలకు ఆరోగ్యంగా కానీ మరి విద్యకు కానీ మేము కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ చేయడం ద్వారా మరి పేద ఆర్యవేశాలకు కూడా మేము దగ్గర అయినాం. ఆర్యవేశ సంఘం అంటే కూడా ఒక గుర్తింపు అనేది వచ్చిందని మేము అనుకుంటున్నాం. ఈరోజు ఈ ఇంత వర్షంలో కూడా ప్రతి ఒక్క ఓటరు వచ్చి ఓటేసి మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఓటేస్తున్నారని మేము అనుకుంటున్నాం. కాబట్టి గెలుపు 1 నెంబర్ అనే దాన్ని కూడా. ఓకే, మీరు గెలవబోతున్నారు? మేము గెలవబోతున్నాం. 40,000 ఆర్యవేశాలు ఉంటే ఇప్పుడు 5,000 ఓట్లు జరుగుతున్నాయి. భవిష్యత్తులో మీరు గెలిస్తే ఎన్ని ఎంత శాతానికి పెంచబోతున్నారు? అయితే ఇంతకుముందు 35 సంవత్సరాల మా కమ్మనగర్ ఆర్యవేశ సంఘంలో మేము ఇంతకుముందు 3,750 ఓటింగ్ ఉందండి. ఇప్పుడు మేము 2022-24 మేము సెక్రటరీగా మరి గోల రాధాకృష్ణమూర్తి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మేము సెక్రటరీగా చేయడం జరిగింది. మా సభ్యత్వ కమిటీ అని ఒక కమిటీ నిర్ణయించడం జరిగింది. దాని ద్వారా మేము 2 సంవత్సరాల్లోనే 2,300 సభ్యత్వాన్ని పెంచడం కూడా జరిగింది. అది ఒక పెద్ద ధనిక వర్గాలకే కాదు మేము ఇచ్చింది. దానికి కూడా కొంతమంది దాతలతోనే 525 రూపాయల సభ్యత్వాన్ని కూడా మేము 250 రూపాయలు కొంతమంది స్పాన్సర్ చేసి అట్లా కూడా పేదవారిని కూడా ఇలా సభ్యత్వం. ఎందుకు స్పాన్సర్ ఎందుకు చేయాలి? సభ్యత్వానికి సంబంధించి తగ్గించవచ్చు కదా. రాష్ట్ర ఆర్యవేశ మహాసభతో మాట్లాడి అంటే బయలు సార్ నియమావళి ఉంటుంది దానికి. మరి దానికి కూడా మేము ఆర్యవేశ మహాసభ ప్రజలు ఎదురైతున్నారో ఆర్యవేశులు వాళ్ళ మనోభావాల ప్రకారం వెళ్ళాలి తప్పితే పైన ఏదో నిర్ణయాలు చేసేస్తే కింద అంటే ధనిక ఆర్యవేశులు ఉన్నారా రాష్ట్ర కమిటీలలో, జిల్లా కమిటీలలో? ఆర్యవేశులు కదా సార్, అంతకుముందు 5 సంవత్సరాల కింద 125 రూపాయల సభ్యత్వం అండి. అది తర్వాత వాళ్ళు అంతా కమిటీ నిర్ణయించింది 525 రూపాయలు ఉన్నది. కాకపోతే మనం అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత కూడా ఇంకా సభ్యత్వం తగ్గించడానికి మేము మీరు గెలిస్తే ఆర్యవేశ మహాసభ రాష్ట్ర మహాసభ లెటర్ పెడతారా సభ్యత్వం రుసుము తగ్గించమని, ధర తగ్గించమని లెటర్ పెట్టడం కూడా జరుగుతుంది సార్. మీరు గెలిస్తే ఇంకేం చేయబోతున్నారు? ఆర్యవేశాలకు ఇంతకుముందు చేసిన సేవా కార్యక్రమం గోళ రాధాకృష్ణమూర్తి గారి పీరియడ్ ఏం జరిగినాయి అన్ని చేస్తారా? గుమ్మడివల్లి శ్రీనివాస్ గారు అన్ని చేయడం కూడా అంతకన్నా కూడా ఇంకా మెరుగ్గా చేయడం. ఇంకేం చేయబోతున్నారు? వాటితో పాటు అదనంగా వాటితో పాటు ఇంతకుముందు మనం సేవా కార్యక్రమాలు సరుకులు ఇవ్వడం జరిగింది. మరి ప్లస్ విద్యకు మరి వైద్యానికి కూడా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇంతకుముందు కొంతమంది మాకు పాలకవర్గంలో ఉన్నప్పుడు కొంతమంది ఏం చేశారంటే ఉపనయనాలు కూడా ఇంతకుముందు జరిగాయి, అవి కూడా చేయమన్నారు. అది కూడా నేను చేయడానికి సామూహిక ఉపనయనాలు అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకుంటాను, అది కూడా చేపేయడానికి ముందుకు పోతానని. అందులో నిరుపేద ఆర్యవేశాలు కూడా ఇంకేమైనా సమస్యలు ఉన్నా కానీ నా దృష్టికి వస్తే ఎవరికి అందరితోనే మేము చర్చించుకొని ఇప్పుడు ఇంతకుముందు పోయిన 2 సంవత్సరాలు దాతల సహాయ సహకారాలు ఇప్పించాము. అప్పగా మేము ముందుకు నడుస్తూ అందరికీ సహాయ సహకారాలు తీసుకుని ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు ఏమైనా ప్రయత్నం చేస్తారా? డబుల్ బెడ్రూమ్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇతర లోన్ సదుపాయాలు కానీ ఏదైనా ఉంటే మ్యాక్సిమం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ మ్యాక్సిమం నేను గవర్నమెంట్ని కూడా అప్పీల్ చేసుకొని వారికి దానికి సంబంధించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించిన కలిసి రిప్రజెంటేటివ్ చేస్తారా ఆర్యవేశ మహాసభకి సంబంధించి సహాయ సహకారాలకు సంబంధించి? తప్పకుండా అండి, తప్పకుండా చేస్తాం, తప్పకుండా. మరి ఎందుకంటే పేద ఆర్యవేశాలకు మనకి ఏది వారికి కావాల్సిందో మేము గవర్నమెంట్ దగ్గరికి కూడా పోయి మేము వాళ్ళకి రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరుగుతుంది, అప్పీల్ చేసుకోవడం కూడా జరుగుతుంది.